ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు మొదటిసారిగా వైసీపీ అడ్డాకి, అంటే వైసీపీ అవినీతికి, అరాచకాలకి మొదటి అడ్డుకట్ట వేయటం జరిగింది. ఏంటంటే ముందుగా నిన్న 5వ తారీఖున ఈ రాష్ట్రం నుంచి కొంతమంది దొంగలు పారిపోతారు అని తెలిసిన తర్వాత డిప్యుటేషన్ మీద వచ్చిన కొంతమంది సెంట్రల్ సర్వీస్ అధికారులు పారిపోవడానికి లెటర్ పెట్టుకున్నారు. రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఎవరిని రిలీవ్ చేయొద్దని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు చెప్పి. అలాగే ఈ ఆఫీస్ ఫైల్స్ మార్చకుండా పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. అలాగే ఈ ఏపీ ఫైబర్ టెక్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ, ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక సమాచారం ఉంటుందో అక్కడ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ పెట్టమని చెప్పి గవర్నర్ గారు చెప్పారు. ఇవాళ, అంటే ఇవాళతో ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 300 మంది నర్సింగ్కి, స్టాఫ్ నర్సులకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం. రెండోది, గత ప్రభుత్వం ఫిబ్రవరి 2024 1800 మంది టీచర్లకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే మీరందరూ మేలో రిలీవ్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయితే ఫిబ్రవరిలో చేశారు, మేలో రిలీవ్ అవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. మేలో ఎలక్షన్ కూడా అవ్వటం వలన, ఎలక్షన్ కూడా అయిన తర్వాత మీరందరూ రిలీవ్ కండి అని చెప్పి విద్యాశాఖ కార్యదర్శి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే రేపు నుంచి వీళ్ళందరూ రిలీవ్ అవ్వాలి. ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి, వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ 2-3, 4-5 లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేసులోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్లు ఈ 1800. టీచర్ సంఘాలు ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు, ఇది తప్పు, ఇది ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, పైగా ఇంతమందిని 1800 మందిని చేయటం తప్పు, కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఎలక్షన్ కూడా ఉంది మీ తర్వాత చూస్తానని అన్నారు. నిన్నటికి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి వాళ్ళ కమిషనర్ గారికి 6వ తారీఖుతో కౌన్సిలింగ్ అయిపోతుంది, మీరు 7వ తారీఖు నుంచి వీళ్ళందరినీ రిలీవ్ చేశారని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ సంఘాలు చెప్పినా వినలేదు కాబట్టి మనమేమో ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం జరగలేదు, మన హడావిడిలో మనకున్నాం. మన దగ్గరకు వచ్చారు టీచర్ సంఘాలు, టీచర్లు, అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 అంశాల మీద మరి వీటిని ఆపేయాలి, టీచర్ సంఘ టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ కాకూడదు, నర్సింగ్ కౌన్సిలింగ్ ఇవాళ ఎలక్షన్ కోడ్ ఇవాళతో ముగిసిపోతుంది కానీ ఈరోజే కౌన్సిలింగ్ పెట్టారు, కొంపలేదు మునిగిపోయినట్టు, కాబట్టి ఈ 2 ఆపేయాలని చెప్పి మేము మరి మన ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయన అధికారులతో మాట్లాడటం, ఈ 2 కూడా ఆపేసినట్టు ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. అంటే వైకాపా అవినీతి అరాచకాలకి మొదటి అడ్డుకట్ట పడింది. డిప్యుటేషన్ మీద వచ్చిన ఏపీ కార్పొరేషన్ MD కానీ, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ, JEO TTD కానీ, ఇంకా కొంతమంది అవినీతి అధికారులు ఇక్కడ ఉంటే తాట తీస్తారని చెప్పి భయపడి మా డిప్యుటేషన్ వద్దు మేము వెళ్ళిపోతామని చెప్పి లెటర్ పెట్టుకుంటే, దౌర్భాగ్యం ఏంటంటే చీఫ్ సెక్రటరీ కూడా ఆ CID చీఫ్ సంజయ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని గమనించిన గవర్నర్కి నివేదికిస్తే, లేదు ఈ రాష్ట్రంలో ఎవడో వెళ్ళటం లేదు, ఎక్కడో అక్కడ ఉండాల్సిందే కొత్త ప్రభుత్వం వచ్చేదాకా అని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీతో ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. అయితే మరి ఆయనకు ఇబ్బంది ఏంటో తెలియదు కానీ ఈరోజు నుంచి ఆయన కూడా సెలవు మీద వెళ్ళిపోయాడు. అంటే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, అవినీతి, లేదంటే వైలేషన్, రూల్స్ వైలేషన్, ఈ 3 చూస్తేనే ఇంత పెద్ద పెద్ద చేపలన్నీ బయటపడ్డాయి. అసలు మీ ప్రభుత్వంలోకి వచ్చి వీళ్ళ అవినీతి అంతా బయటికి తీస్తే ప్లస్ ఈ 5 సంవత్సరాలు వీళ్ళ అవినీతి మీద ఎంక్వైరీ చేయడం సరిపోద్ది అంత అవినీతి చేసింది గత ప్రభుత్వం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం, పనిష్మెంట్ ఫర్ హెరాస్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మేమేమి వైసీపీలాగా హెరాస్ చేయము ఎవరిని, కానీ హెరాస్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే అది టీడీపీ ప్రభుత్వం చేతగాంతనంగా ఉంటుంది. కాబట్టి డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారుల యొక్క కథ,
ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకున్న ట్రాన్స్ఫర్లు ఇందులో ఎందుకంటే అందరూ వైసీపీ టీచర్లే. వైసీపీ ప్రభుత్వం ఎవరికి పని అవుద్ది? తెలుగుదేశం టీచర్కి పని అవ్వదు, వైసీపీ టీచర్కే పని అవుద్ది. పైగా డబ్బు అవినీతి 2 లక్షల నుంచి 3 లక్షల ఒక్కొక్క టీచర్ దగ్గర వసూలు చేశారు ఆ మినిస్టర్ పేషీలో. అలాగే నర్సుల కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది, ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చింది, అది రూల్స్లో ఉంది. అయితే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మెరిట్ లిస్ట్ ప్రకారం ఇచ్చామన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి 200 చొప్పున స్టాఫ్ నర్సు పోస్టులు శాంక్షన్ అయినాయి. ఇది సెప్టెంబర్ 2023లో జరిగింది. ట్రిప్కి ఒక 50 మందిని కాలేజీకి సెలెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరిగా దాదాపు ఒక 500 చిల్లర దాకా స్టాఫ్ నర్సులను అపాయింట్ చేయడానికి, అంటే అపాయింట్మెంటు సెలక్షన్ అయిపోయింది, వాళ్ళని ఎక్కడ వేయాలి ఏంటి అనే దాని మీద కౌన్సిలింగ్ ఈరోజు పెట్టారు మెడికల్ సెక్రటరీ. అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవాళ అయిపోతుంది ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ కోడ్ ఉండగా కౌన్సిలింగ్ పెడతంలో అర్థం ఏంటో మాకు, రేపు కౌన్సిలింగ్ పెడితే కొంపలే మునిగిపోవు. వాళ్ళకేమో ఎక్స్పైరీ డేటు ఏం లేదు, ఎప్పుడు కౌన్సిలింగ్ పెడితే అప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు, జాయిన్ అవుతారు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయినోడికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇవ్వచ్చు? ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఏపీపీఎస్సీ పరీక్ష పాస్ అయిన తర్వాత. ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులు జాయిన్ అవ్వాలి, అందుకని అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం ఏం లేదు. అలాగే ఈ స్టాఫ్ నర్సులకు కూడా ఇవాళ కౌన్సిలింగ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దాని మీద కూడా కొంత కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము వెరిఫై చేస్తాం, మీరు చేయొద్దని చెప్పి ఇవాళ అధికారులకు సందేశం వెళ్ళింది. ఆ 2 ఆగిపోయినాయి. డిప్యుటేషన్ మీద వచ్చి పారిపోతాం దొంగలు కూడా ఇవాళ ఇటు వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం హెరాస్ చేసిన అధికారులకి, అవినీతి చేసిన అధికారులకి, వ్యవస్థలు పాడు చేసిన అధికారులకి తగిన మూల్యం ఉంటుంది. అలాగే కింద స్థాయి అధికారులు కూడా పర్టికులర్గా పోలీసు వ్యవస్థలో ఈరోజు కూడా ఇంకా వైసీపీతో అంటకాగే అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. తొలిసారిగా ఈ అవినీతిని, ఈ అరాచకాలనికి వేసినందుకు అడ్డుగట్ట వేయటానికి సహకరించిన మిగతా అధికారులకు కూడా వైసీపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, టీచర్లకు కూడా మేము ఒక విన్నపం చేస్తున్నాం. మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాగే కొన్ని 25-30 ట్రాన్స్ఫర్లు చేస్తే పెద్ద గగ్గోలు చేశారు. నేను అప్పుడు జేఏసీ చైర్మన్, గవర్నమెంట్ ఎలా అసలు ట్రాన్స్ఫర్లు అని. మరి వాళ్ళ 1800 ట్రాన్స్ఫర్ జరిగితే మరి సంఘాలు ఏదో కాగితాలు ఇచ్చారంటున్నారు తప్ప ఎక్కడ దీన్ని ఉద్యమ రూపంలో తీసుకురాలా? ఇవాళ మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పుకోగలిగారు, లేదంటే 1800 ట్రాన్స్ఫర్లలో జరిగిన అవినీతిని సమర్థించినట్లు అవుద్ది. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి అవినీతి అరాచకాలని జరగనేవు. అందుకు మా వంతుగా మేము గతంలో ఉద్యోగ సంఘం నుంచి వచ్చిన ఎమ్మెల్సీలుగా అయినా సరే తెలుగుదేశంలో అపోజిషన్గా మేము పోయిన పడ్డ కష్టాలు ఏమైనా గుర్తుపెట్టుకున్న విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రశాంతంగా ఉండేందుకు, అవినీతికి దూరంగా ఉండేందుకే టీడీపీ ప్రయత్నిస్తుందని చెప్పి, అందుకు ఆ దిశగానే పరిపాలన ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే అధికారులు, పర్టికులర్గా పోలీసులు శాఖల అధికారులు మారాలని కోరుకుంటున్నా. మారకపోతే మీ నుదుట రాసిన కర్మకి మీరే బాధ్యులు.